అయితే వీళ్ళందరి పేర్లు మనం ఈ బౌల్ లో వేసాము. యూ హ్యావ్ టు సెలెక్ట్ 10 స్లిప్స్ అన్నమాట. ఆ 10 స్లిప్స్ లో ఎవరి పేరు వస్తే వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు. వర్షిణి మెహర్. If you want to describe yourself in 3 words, what will be the 3 words? Passionate, disciplined, and hardworking. ట్రైలర్ లో చెప్పారు కదా లైక్ గర్ల్స్ హ్యావ్ సో మెనీ లిఫ్ట్ లిస్ట్ అని చెప్పి మీ వాయిస్ కి అసలు లిస్టే ఉండదు అని చెప్పి సో మీకు అసలు లిస్టే లేదా ఇఫ్ హ్యావ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ నా లిస్ట్ వెరీ సింపుల్ విచ్ ఇస్ అమ్మాయి అనే కాదు జనరల్ నా హ్యూమన్ రిలేషన్షిప్స్లో నేను కనెక్ట్ అయ్యే పీపుల్ అందరూ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే నేను అనేది ఏంటంటే లైక్ మన వాల్యూ సిస్టమ్ కానీ అందరినీ సమానంగా ట్రీట్ చేయడం అండ్ బీయింగ్ కైండ్ సో దాట్స్ వాట్ ఐ లుక్ ఫర్ ఇన్ అ గర్ల్ సాయి కుమార్ హాయ్ సాయి హౌ ఆర్ యూ హలో సార్ ఎలా ఉన్నావు సార్ అనకు నవీన్ గారు గారు తీసే ఇది బాగుంది మీకు అనుష్క గారు నటించిన సినిమాలలో బెస్ట్ మూవీ మీకు ఏది అనుష్క గారు నాకు అనుష్క గారు నటించిన సినిమాల్లో నా ఫేవరెట్ బాహుబలి అంటే దేవసేన క్యారెక్టర్కి నేను అంటే గొంతు పోయేలాగా అరిచాను నేను ఆ సినిమా చూసినప్పుడు ట్రైలర్ థియేటర్లో సో నేను ఫస్ట్ డే ఒక టేక్లో ఏదో జరుగుతుంటే ఏదో రాంగ్ లైన్ ఏదో ఏదో జరిగితే నా ఫస్ట్ థింగ్ దట్ ఐ సెడ్ తప్పు చేసావు దేవసేన సో నాకు అది చాలా నేను అప్పుడప్పుడు ఆయన దేవసేన అనే పిలుస్తుంటా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే నెక్స్ట్ డిఫరెంట్ కలర్ దిద్దాం ధీరజ్ హాయ్ ధీరజ్ షర్ట్ బాగుంది ధీరజ్ మీరు చిట్టితో వర్క్ చేశారు కదా యా అనుష్కతో కూడా వర్క్ చేశారు కదా కరెక్ట్ ఎల్లో ఎవరు ఇష్టం మీకు అనుష్క గారు అదే ఆబ్వియస్ ఆన్సర్ నువ్వు జాగ్రత్త సినిమా ప్రమోషన్ అడుగుంటే చిట్టి అని చెప్పేవాడి పైన దిద్దాం ఏదన్నా తేజ షర్ట్ బాగుంది థ్యాంక్ యూ అన్న నా క్వశ్చన్ వచ్చేసి మనం ఇందాక ట్రైలర్లో చూసాం అనుష్క గారు అంటారు మదర్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలా అని చెప్పి సేమ్ క్వశ్చన్ మీకు రియల్ లైఫ్లో ఎవరైనా అంటే మీ రియాక్షన్ ఏంటి నేను రియల్ లైఫ్లో ఎప్పుడు ఎవరిని ప్రెగ్నెన్సీలో హెల్ప్ చేయలేదు అంటే అలా కదనా ఒకవేళ అడిగితే కాదు ఒకవేళ ఎవరైనా అలా అడిగినప్పుడు హౌ విల్ యూ జడ్జ్ దెమ్ అండ్ మీ రియాక్షన్ ఏంటి వాళ్ళ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యూమన్ బీయింగ్స్ని జడ్జ్ చేయను ఎవరి ఒపీనియన్ ఎవరి లైఫ్ చాయిసెస్ ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి అలా అనడానికి ఎందుకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే సడన్గా ఒక కొంచెం బోల్డ్గా అనిపించచ్చు ఏంటిది ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటుంది కానీ పెళ్లి చేసుకొని అంటుంది ఏంటి అనేది కొంచెం బోల్డ్గా అనిపించచ్చు బట్ సినిమాలో అలా ఉండదు మీరు సినిమాలో చూస్తే అదే ఆ పాయింట్కి ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అదంతా దానికి ఒక సెపరేట్ క్లియర్ ట్రాక్ ఉంది సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఒక బోల్డ్ ఫిల్మ్ కాదు ఇది వెరీ 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 రియల్ మన లైఫ్లో ఏదైతే ఈ రిలేషన్షిప్స్ ఇది ఏదైతే జరుగుతుందో దాన్నే ఒక వెరీ ఎంటర్టైన్మెంట్ హ్యూమరస్ విధానంగా తీసిన పాయింట్ అది మనం అందరం వీఆర్ గోయింగ్ త్రూ అ టైమ్ వేర్ ఈ రిలేషన్షిప్ కాంప్లెక్సిటీస్ అనేది ప్రీవియస్ జనరేషన్ కంపేర్ చేస్తే ఇంకో డిఫరెంట్ ఫేజ్ ఇది ముందు మా నాన్న టైంలో అసలు డివోర్స్లోనే ఆప్షన్ అనే ఉండేది కాదు మొగుడు ఎంత ఏదైనా కూడా అలానే మన పేరెంట్స్ టైంలో ఉండేది కాదు బట్ ఇప్పుడు కొంచెం మారింది అది ఇంకా ఎందుకంటే ఒకవేళ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదంటే ఎందుకు దానిలో పడుండాలనే పాయింట్లో ఉన్నాం మనం ఇప్పుడు సో ఈ రిలేషన్షిప్ యూత్లో కానీ యంగ్స్టర్స్లో కానీ ఫ్యామిలీస్లో కానీ రిలేషన్షిప్స్ అనేది ఒక టాప్ 3లో వచ్చే డిస్కషన్ ఇది ఇంక ప్రతి ఇంట్లో సో ఆ కన్ఫ్యూజన్ ఆ డిస్కషన్లో ఉన్న ఒక క్యారెక్టర్ తన అన్వితా శెట్టి క్యారెక్టర్ ఒక ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ ఎక్స్ట్రీమ్లీ ఫన్నీ స్టాండప్ కమీడియన్ని కలిస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ పాయింట్ ఏదైతే రివీల్ చేయలేదో సెవెంత్ రివీల్ చేస్తారు ఆ సెవెంత్ రివీల్ చేసే పాయింట్ అది ఏం జరుగుతుంది దాని నుంచి మనం ఒక క్యూరియస్గా ట్రావెల్ అయ్యే స్క్రీన్ ప్లే థ్యాంక్ యూ తేజ ఓకే ఏంటి ఓన్లీ అబ్బాయిల పేర్లు వస్తున్నాయి పింక్ తీసిన చూడు ఇప్పుడు అబ్బాయి వస్తే నిన్న వేస్తా ఫస్ట్ మల్లేశ్వరి హాయ్ మల్లేశ్వరి హాయ్ సార్ మల్లేశ్వరియా మల్లీశ్వరియా మల్లీశ్వరి హాయ్ మల్లీశ్వరి హాయ్ సార్ మీరు ఇప్పటి వరకు థ్రిల్లర్ చేశారు కామెడీ చేశారు సో మీ నుంచి మీ ఫ్యాన్స్ రొమాంటిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు ఇంకా నెక్స్ట్ సినిమా ఏమైనా రొమాంటిక్గా చేస్తారా ఈ సినిమాలో రొమాంటిక్ లేదనుకుంటున్నారా